చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఒక శుభ ఘడియలు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ జరిగిన ఈరోజు జరిగిన ఫంక్షన్ చూస్తే డైరెక్టరు సంజీవ్ మెగవటే పడ్డ కష్టమంతా మర్చిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ స్టోరీ తీసుకోవటమే ఒక సాహసం, చాలా ఒక విజువల్ ఇంపాక్ట్స్ చూపించాల్సిన ఒక స్టోరీని తీసుకొని ఆయన్ని ఈ మల్టీలింగ్యువల్ ఫిలింగా దాన్ని తీసుకొచ్చిన విధానం అదంతా చూస్తే ఆయనకి ఈ సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఎంతో కమిట్మెంట్ తోటి సినిమా తీస్తే తప్ప ఈ రిజల్టు రాదు. ముందర ఏదో స్టోరీ అనుకున్నప్పుడు, ఆ స్టోరీ విన్నప్పుడు ఇదంతా తెరకి ఎక్కించటం సాధ్యమా అని నేను కూడా వ్యక్తిగతంగా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మేకింగ్లోనే చాలా ప్రత్యేకత చూపించటం, మంచు లక్ష్మి అయితే ఆమె 50 అడుగులు ఎత్తు లేచి అక్కడ ఫైట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా అసలు షూటింగ్ సమయంలోనే ఎంతో ఒక రకమైన ఫీల్ వచ్చింది. ఈ సినిమా అసలు ఎంత కష్టపడి తీయాలో అని అనుకుంటే దాన్ని చాలా సునాయాసంగా, అంటే స్టోరీ మొత్తం కూడా ఆయనకి మొత్తం కొట్టిన పిండి కాబట్టి ఆయన తీయటంలో మేకింగ్లో చాలా అద్భుతమైన ప్రతిభ చూపించి ఆ ఫీల్ని తీసుకురావటం అనేది ఇంకా ఇప్పుడు ఈ ట్రైలర్ అవి చూసిన తర్వాత ఒక్కసారిగా ఇప్పటివరకు ఎక్కడ ఇంత విజువల్ ట్రీట్ ఎప్పుడు చూసి ఉండని అనుభూతి మాత్రం అందరికీ కలుగుతుంది అంటంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.